విశాఖ రామతీర్థంకు వెళ్లేందుకు బయలుదేరుతున్న బీజేపీ జనసేన నాయకులు గృహ నిర్బంధం. అరెస్టులు పరంపర కొనసాగుతుంది. విశాఖ జిల్లాలో పైకరావుపేటలో జనసేన నాయకులు బోడపాటి శివదంత్ ఆధ్వర్యంలో రామతీర్థం బయలుదేరిన నాయకులను కార్యకర్తలను పైకరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అనుమతి లేదని వల్ల పైకిరావుపేట నుంచి జనసేన పార్టీ తరపున మరి సుమారుగా 4 మండలాల నుంచి కూడా మేము 10 వాహనాల్లో సుమారుగా ఒక 60 మంది వరకు మేము బయలుదేరితే దాన్ని పోలీస్ శాఖ వారు అడ్డుకొని అక్కడికి అనుమతి లేదని చెప్పి మమ్మల్ని పైకిరావుపేట స్టేషన్లో అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాము, ప్రజలకి సామాన్యులకి ఎటువంటి కష్టం వచ్చినా సామాన్యులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి ఘంటాపథంగా మేము తెలియజేస్తున్నాము. ఒకవేళ మా యొక్క జనసేన నాయకులను కానీ అక్కడ ఉన్నటువంటి జనసైనికులు కానీ ఏవైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే మట్టుకు తీవ్రస్థాయి ఉద్యమాన్ని పైకిరావుపేట నుంచి మేము తీసుకెళ్తామని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. జై జనసేన. మీ బోడపాటి సోదర్ పైకిరావుపేట నియోజకవర్గం విజయనగరం జిల్లాలో రామతీర్థం నెల్లమండల మండలం రామతీర్థంలో 30 పోలీస్ శాఖలు, అదేవిధంగా బీజేపీ ప్లస్ జనసేన పార్టీ వారు రామతీర్థానికి పిలిపినవ్వడం జరిగింది. దాని మీద మన గౌరవనీయులైనటువంటి శివదత్ గారు వెళ్తున్నట్టు మాకు రాబడిన సమాచారం మీద శివదత్ గారిని ఆపడమైంది. ఆపి విజయనగరంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి అక్కడ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని మరియు అదేవిధంగా అక్కడ ఎటువంటి పోలీసులు అనుమతి లేదని అక్కడ కార్యక్రమాలకు అనుమతి లేదని శివదత్ గారికి తెలియజేయండి.